నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు నగరంలో గ్రేటర్ ఎన్నికల ప్రచార హోరు వెలుస్తున్న ఎన్నికల కార్యాలయాలు కార్పొరేటర్ గా గెలిపించండి 96వ వార్డు టీడీపీ అభ్యర్థి పేల శ్రీనివాస్ విజ్ఞప్తి ఒక్క అవకాశం ఇవ్వండి 89వ వార్డు అభ్యర్థి అభ్యర్థన వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయి వెంకటలక్ష్మి ఆశాభావం గెలిస్తే వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా 91వ వార్డు అభ్యర్థి జోత్స్న హామీ ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం జీవీఎంసీ 44వ వార్డు రామచంద్ర నగర్లో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల కార్యాలయం ప్రారంభమైంది పార్టీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులకు ఘన విజయాన్ని అందిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు వార్డు ప్రజలతో నిత్యం మమేకమై ఉండే బాణాల శ్రీనివాస్ అఖండ విజయంతో కార్పొరేటర్గా గెలవాలని ఆకాంక్షించారు नलब नागो वार्ड वैएसआर कांग्रेस पार्टी कॉर्पोरेटर अभ्यर्थि बाणाल श्रीनिवास गारिकी ना हृदयपूर्वक शुभाकांक्षलु प्रारंभोत्सवानिकि विचेसिन वैएसआर कुटुंब सभ्युलकु अक्क चेल्लेमलकु अंदरिकी कूडा ना हृदयपूर्वक नमस्कारालु ఈ రోజుతో మనం గెలుపుని ఖాయం చేసుకొని మనకు ప్రచారానికి ఇంకా 12 రోజులు మాత్రమే ఉంది ఈ 12 రోజులు కూడా మనందరం చేయి చేయి కలిపి ఐక్యతతో 44వ వార్డు నుంచి బాణాల శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించి 98వ మెజారిటీతో గెలిపించి కార్పొరేషన్ పంపాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను मन अंदर जगन मोहन रेड्डी गारी मुख्यमंत्री प्रमाण स्वीकार नाटी वरकू विधा पेद प्रजा अडा नि गत मन देश चरत्र राष्ट्र चरत्र एनडू लेने विधा प्रभुत् संक्षेम पथकाल द्वारा कुलाल की मताल की पार्टी की अतीत ఈ విధంగా లబ్ధి చేకూరుస్తున్నారని మనందరం కూడా 24 కాలాల్లోనే కూడా మనం చూసాం కాబట్టి మనందరం కూడా మన ప్రచార సమయంలో మనకు ఎదురయ్యే ప్రశ్న మౌలిక వసతుల గురించి తప్పకుండా ఎన్నికలు జరిగిన వెంటనే సుమారు 4000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటా ద్వారా మనకి నిధులు వస్తాయి జీవీఎంసీ 96వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పేల శ్రీనివాసరావు శారదా నగర్ ప్రకాష్ నగర్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ ప్రజలకు సేవ చేశానని ఈసారి కార్పొరేటర్గా ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే మంచి సేవలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు కొంతమంది నాయకులు పార్టీలు మారి రాజకీయాలను అడ్డంగా పెట్టుకొని దందాలు నిర్వహిస్తున్నారని అలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ప్రచారం నిమిత్తం 96వ వార్డులో మా తండ్రి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తూ నాకు ఈ గ్రామంలో 96వ వార్డులో అవకాశం రావాలని 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ టైం ఫస్ట్ టైం నాకు అవకాశం రాడు నేను కార్పొరేటర్గా మా తండ్రి కంట ఎక్కువ అభివృద్ధి చేస్తే నన్ను ప్రజలు గుర్తిస్తారు ఆ గుర్తింపు కోసమే ఇవాళ నేను పోటీ చేస్తున్నాను ఇంటింటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధిలో చెప్పేది కాదు చే చూపించే మా కుటుంబం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీలు మార్చలేదు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించండి గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అలాగే హౌసింగ్ అయితేనేమి రోడ్లు కాలువలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేయడం జరిగింది ఈ రోజు
ఒక్క తట్టడ మట్టి కూడా ఎక్కడ ఈ రెండు సంవత్సరాల్లో జరిగింది పాపన పోలేదు మాకు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తే గతం కంటే మిన్నగా ఎక్కువ గ్రాంట్స్ తీసుకొచ్చి ఎక్కడ కనీసం ఈ రోడ్లన్నీ అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 89వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి కిరణ్ వార్డు పరిధిలోని కార్వేలనగర్ సాయినగర్ దుర్గానగర్ గణేష్ నగర్ ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ముందుగా కార్వేలనగర్లో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా దొడ్డి కిరణ్ మాట్లాడుతూ వార్డు పరిధిలో ఇంటింటి ప్రచారానికి వెళ్ళినప్పుడు స్థానికుల ఆదరాభిమానాలు చూస్తుంటే సునాయాసంగా గెలుస్తానన్న నమ్మకం తనకు కలుగుతోంది అన్నారు ఈ కార్యక్రమంలో ఏ పైడిరాజు గొర్రె అప్పల స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు జీవీఎంసీ ఎన్నికల సందర్భంగా కార్వేల్ నగర్ సూర్యానగర్ దుర్గానగర్ ఈ మూడు ప్రాంతాలకు కూడా పాదయాత్ర అనేది చేయడం జరిగింది అందులో భాగంగా ప్రజలందరూ మంచి ఆదరణ ఇచ్చి ప్రతి ఇంటి వద్ద కూడా ఘనస్వాగతం పలికి హారతులు పూలదండలతో నీరాజును అర్పించారు వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద ఎంత అభిమానం ఉందో మీరు చూసినట్టయితే ప్రతి ఇంటి ఆడతల్లి కూడా ఒకే మాట చెప్తుంది వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసి మేము గెలిపించుకుంటామని చెప్పేసి అని నూటికి 100% అన్ని కోనలీ వాసులు కూడా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఏదో ఒక రూపంలో ప్రతి సంక్షేమ పథకం కూడా ఇంటికి చేరిందని ప్రతి సంక్షేమ పథకం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో ఉన్నారని చెప్పేసి అని ప్రతి ఒక్క ఆడపడుచు ప్రతి ఒక్క పెద్ద అయిన అయితే తెలియజేసుకుంటున్నారు అందులో భాగంగా నేను ఈ ప్రాంతానికి వచ్చి గత 12 సంవత్సరాల నుంచి నిస్వార్థంగా సేవను మెచ్చి కొంతమంది కూడా మీకే ఓటు వేసి గెలిపించి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి అని తెలియపరచడం జరిగింది ఏదైతే నమ్మకంతో ఏదైతే ఆశయంతో ఈ ప్రజలందరూ కూడా ఇంత ఆదరణ చేస్తున్నారో ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 18 వార్డులో అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పేసి అని అభివృద్ధి రూపంలో ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే ఇళ్ల పట్టాలు అయితే కానీ అభివృద్ధి అయితే కానీ అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటు అవంతి శ్రీని గారు మా గురువు గారు మల్ల విజయప్రసాద్ గారు ఆశీస్సులతో విజయశేఖరరెడ్డి గారు ఆశీస్సులతో చేయదలుచుకున్నాం జీవీఎంసీ 26వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీల వెంకటలక్ష్మి వార్డులో ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి కార్పొరేటర్గా తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ప్రచార సమయంలో స్థానిక మహిళలు ఆమెకు తిలకం దిద్ది హారతిని పడుతూ స్వాగతం పలికారు వార్డును అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది చాలా విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు కూడా 5:30 గంటలకి స్టార్ట్ అయినటువంటి ఎన్నికల ప్రచారం మధ్యాహ్నం 2 గంటల వరకు మళ్ళీ 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ప్రతి డోర్కు కూడా వెళ్ళి మేము చెప్తున్నప్పుడు వాళ్ళు మాతో చెప్పే స్పందన చాలా ఇంకా చెప్పలేని విధంగా అనూహ్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానస్తులు అయితేనేమి ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి అందరూ కూడా మేము ఓటు ఫ్యాన్కేనమ్మా మా ఓటు జగన్ గారమ్మా మాకు ఈ మొహం చాలమ్మా అని కొంతమంది రాజశేఖర రెడ్డి గారి బొమ్మ చూపిస్తున్నారు కొంతమంది జగన్ గారి బొమ్మ చూపిస్తారు కొంతమంది మాకు ఆయన సాయం చేశారమ్మా అందుకనే మేము తప్పకుండా మీరు వచ్చినా రాపోయినా మేము వైఎస్ఆర్ పార్టీకే ఓటేస్తాం అని చెప్తున్నారు ఆ స్పందన చాలా అది దేవుడి దయ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు వస్తుంది అలాగే నిన్న తెలుగుదేశం పార్టీ ర్యాలీలో కూడా జనాల్ని మీకు 300 ఇస్తాం కేజీ పంచదార ఇస్తామంటే కూడా 30-40 మందితో ర్యాలీ పెట్టినటువంటి అది కూడా పక్క వార్డు నుంచి తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి ఈ వార్డులో ఉంది చిత్తుగా తెలుగుదేశం పార్టీని ఓడిస్తాం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 91వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కుంచె జోసన
पार्टी विशाख पार्लमेंट नियोजकवर्ग वर्किंग प्रेसिडेंट बेहरा भास्कर रावल तो कल स्थाक इंदिरा नगर लक्ष्मी नगर तदितर प्राता इंटी प्रचार चपार सदर्भंग ज्योत्सना मालात मुख्यमंत्री जगनमोहन रेड्डी चपटन अभिवृद्धि संक्षेम पधकाल ప్రజలకు తెలియజేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి పాటు పడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు గొర్రె అప్పలస్వామి నాయుడు, గేదెల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు కుంచే జ్యోత్స్న. నేను 91వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను జీవీఎంసీ ఎలక్షన్స్లో. ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా లక్ష్మీనగర్లో ఏదైతే ప్రతి గడప మేము వెళ్తున్నామో ప్రతి ఒక్కరూ మమ్మల్ని మంగళహారతలతో నీరాజనాలు పలుకుతున్నారండి, పూల వర్షాలు కురిపిస్తున్నారండి. అలానే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఏవైతే వాటర్ కానీ కాల్వాలు కానీ ఏవైతే సమస్యలను మేము అధికారంలోకి వచ్చాక అవన్నీ పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నామండి. అలానే మీరందరూ కూడా మాకు ఈ ఎలక్షన్స్లో మెజారిటీతో గెలిపించి మీ ఆశీర్వాదాలు మాకు అందించాలని ప్రార్థిస్తున్నామండి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపున కనకారెడ్డి వార్డు పరిధి పూర్ణ మార్కెట్ కల్లుపాకలు పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాదరణ వైసీపీకి మెండుగా ఉందన్నారు. ప్రతిసారి కూడా ఈ 26వ వార్డులోనేమో ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దుర్గాలమ్మ దగ్గర బయలుదేరడం ఒక ఆనవాయితీ. ఈరోజు కనకారెడ్డి అభ్యర్థిగా ఈరోజు ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాము. సుమారు 18,000 ఓట్లు కలిగినటువంటి ఈ వార్డు 35, ఈ వార్డులో అత్యధిక మెజారిటీ తీసుకొని వస్తాము, వచ్చి గెలుస్తామని చెప్పేసి పూర్తిగా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాము. ప్రజలకు కావాల్సినవన్నీ సంక్షేమ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వారు చేసిన సంక్షేమ పథకాలు ఒకసారి ప్రజలకు గుర్తు చేసుకుంటే సరిపోతుందన్నమాట, మాకు ఓటు అత్యధిక మెజార్టీ వస్తుందన్నమాట. సుమారు ఇక్కడేమో ఒక 2,000 హౌసెస్ వరకు కూడా మేమేమో ఏదైతే టిట్కో నుండి 2,200 హౌస్ పట్టాస్ని ఇచ్చామన్నమాట. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మ ఒడి కానీ, పెన్షన్స్ కానీ, ప్రజలు అడిగిన ప్రతి దానికి కూడా ముందుకు వస్తూ ఉన్నాము. ఈరోజు ప్రజలందరూ కూడా నేను కోరుతా ఉన్నాను ఏంటంటే, ఏదైతే ఈ రైస్ వ్యాన్లు పెట్టి మేము రైస్ సప్లై చేస్తా ఉన్నామో, ఈ నెల కొత్తది కాబట్టి కొంత ఇబ్బందులు వస్తాయి, అది వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయం మీద పెట్టారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం ఏంటంటే, ఒక డిగ్నిటీ ఇవ్వాలి ప్రజలకి, ఒక డీసెన్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి ఇవ్వగలగాలి. అలాంటి సిస్టమే రాబోతుంది ఈ రైస్ విధానం కూడా. ప్రతి పథకంలో కూడా వారేమో వాళ్ళ ఎక్సలెన్స్ ఆఫ్ గవర్నెన్స్ చూపిస్తామన్నారన్నమాట. మా వార్డులో 20,000 పైన శ్రీ దుర్గమ్మ అమ్మవారి జంక్షన్లో అమ్మవారు ముక్కుబడి తీసుకుంటూ అమ్మవారు పాదం చేసుకుంటూ ఈరోజు మా దక్షిణ నియోజకవర్గం ప్రీతమ నాయకులండి మా వాసుపల్లి గారు ఆదేశం మేరకు నేను ఇక్కడ కార్పొరేట్ పోటీ చేస్తున్నాను. ఈ కార్పొరేట్ విషయంలో రేపు నేను గెలుస్తున్నది నా ముఖ్య కారణం మా ప్రీతమ నాయకులండి మా దేవులంటి శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి పాదం చేసుకుంటూ ఆయన పేరు చెప్పుకునే మేము గెలబోతున్నాం. అలాగే మన రాష్ట్ర ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సంక్షేమ పథకాలు పెట్టారు. ఆ సంక్షేమ పథకాలతో పాటు మన ఎమ్మెల్యేగా చేసిన సేవలు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి.
ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా సరే బాబు గణేష్ కుమార్ సేవ చేయాలని చాలా ఉన్నాయి. ఆయన బట్టి ఇక్కడ మీరు గెలుస్తుందని చెప్పి మాకు ప్రజలు భరోసిస్తున్నారు. అదేవిధంగా రేపు గెలుపు ముఖ్యం కాదు, ఇక్కడ గెలుపుతో పాటు భారీ మెజార్టీ వస్తుందని చెప్పి దీని సభముఖంగా ఇక అమ్మవారి సమక్షంలో ఎమ్మెల్యే గారికి మాటిస్తున్నాను సార్. జీవీఎంసీ 46వ వార్డు కైలాసపురం కస్తూరి నగర్లో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కట్టమూరు సతీష్ ఆధ్వర్యంలో ఎన్నికల కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కైలాసపురం కస్తూరి నగర్ తదితర ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులకు ఘన విజయాన్ని అందిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సతీష్ కార్పొరేటర్గా గెలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారావు కూడా పాల్గొన్నారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 46వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సోదరుడు కట్టమూరు సతీష్ గారి ఆధ్వర్యంలో ఎన్నికల కార్యాలయాన్ని ఎన్నికల ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు విశేషంగా స్పందిస్తూ ఉన్నారు. తప్పకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా అందరి జీవితాల్లోని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెలుగులు నింపారు. ఈరోజు మా కష్టాన్ని ఆయనే తెలుసుకుని మాకేమేం కావాలి, ఏ పథకం ద్వారా అయితే మా కష్టాలు తీరుతాయని స్వయాన ఈరోజు ముఖ్యమంత్రి గారే మంచి సంక్షేమ పథకాల అమలుతో పాటు ఈరోజు ప్రతి ఒక్క పేదవాడి సొంతింటి కలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేశారు. అంతేకాకుండా విశాఖపట్నానికి సంబంధించి ఈ ప్రాంతాన్ని ఒక పరిపాలనా రాజధానిగా ఆర్థిక రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయాలని తెలిసారు కాబట్టి ఇది మా భవిష్యత్తు. జగన్మోహన్ రెడ్డి గారి మా భవిష్యత్తు దృష్ట్యా మా భవిష్యత్తులో అవసరాల దృష్ట్యా మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా అందరం కూడా వచ్చే ఎన్నికల్లో సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తామని ప్రజలే ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే నీతి నిజాయితీ నిబద్ధతతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మహావిశాఖ పరిధి నగర శివారు వార్డుల్లోనూ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. 92వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మాధవి సుబ్రహ్మణ్యం గెలుపును కాంక్షిస్తూ స్థానిక ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు నాయకత్వంలో కంపరపాలెం ఎస్సీ బీసీ కాలనీలు వెంకటాపురం తదితర ప్రాంతాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు మాట్లాడుతూ అభ్యర్థి మాధవిని సైకిల్ గుర్తు మీద ఓటేసి వార్డు ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాధవి బాలసుబ్రహ్మణ్యం గారి విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు పద్మనాభపురం పరిసర ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే గతంలో మేము హౌసింగ్ ఇచ్చామో ఈ ప్రాంతంలో నిర్మాణం చేసాం నియోజకవర్గంలో, ఆ హౌసింగ్కి సంబంధించి కానీ ఇటీవల కాలంలో పట్టాల పంపిణీ పేరిట అనేక పట్టాలు పాంప్లెట్ల రూపంలో ఇచ్చినటువంటి కానీ ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తున్నాం. ఏదైతే విశాఖపట్నం ఒక ప్రశాంతమైనటువంటి నగరం, ఆ ప్రశాంతత పాడైతుంది, కలుషితం అవుతూ ఉంది. అందుకని ఈరోజు చూశారు జన ప్రభంజనం, ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము అదరం చెదరం బెదరం అని చెప్పి తెలుగుదేశం పార్టీని వదలం అని చెప్పి అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఆ రకమైనటువంటి ఆశీస్సులతో ముందుకెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీ విజయాన్ని రేపొద్దున మేయర్ రూపంలో ఇస్తే ఏదైతే పెంచిన పన్నులు నిర్ణయం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిందో నిరసిస్తూ ఆ పెంపును అమలు కాకుండా కౌన్సిల్ మొట్టమొదటి తీర్మానం చేస్తాం. 92వ వార్డు కార్పొరేషన్ ఎలక్షన్ నుంచి మా శ్రీమతి మాధవి గారిని మా గాయత్రి గ్రూప్ సంస్థల ద్వారా గణబాబు గారి ఆశీస్సుల మేరకు నిలబెట్టడం జరిగింది.
ఏ స్ఫూర్తి అయితే 7 సంవత్సరాల నుంచి మేము పని చేస్తున్నామో అదే స్ఫూర్తితో మా నాయకులు గాని మా గ్రామ ప్రజలు గాని ప్రతి ఒక్కరు కూడా ఎల్లప్పుడూ మీకు తోడుండే విధంగా మాకు సహకరిస్తారని చెప్పి అమూల్యమైన మీ ఓటును సైకిల్ గుర్తు వేసి గెలుపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను। మహావిశాఖలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది। ఆయా పార్టీల కార్పొరేటర్ల అభ్యర్థులు గడప గడపకు వెళ్లి వాటర్ దేవుళ్ళని కలిసి తమకు అవకాశం కల్పించాలని అర్థిస్తున్నారు। దీనిలో భాగంగా 26వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ముక్క శ్రావణి వార్డు పరిధి ఎన్జీఓస్ కాలనీలో కుటుంబ సభ్యులు ముచ్చాల నాయుడు, ఈశ్వరి, కిషోర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ప్రచారం నిర్వహించారు। ప్రజలు సైకిల్ గుర్తు మీద ఓటేసి వార్డు అభివృద్ధి కోసం మరోమారు తమ కుటుంబానికి అవకాశం కల్పించాలని ముక్క శ్రావణి, ముక్క ముచ్చాల నాయుడులు విజ్ఞప్తి చేశారు। ముత్యాల నాయుడు గారిని, కిషోర్ కుమార్ గారిని, ఈశ్వరి గారిని వాళ్ళు చేసిన శ్రమని ప్రతి ఒక్కరూ గడప గడపలో ప్రతి ఇంటికి వెళ్ళినా గుర్తిస్తున్నారు। వాళ్ళు చేసిన శ్రమ వాళ్ళ కష్టం వృధా కాదని ఈ 26వ వార్డులో టీడీపీపై అందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి మా కుటుంబాన్ని మమ్మల్ని గెలిపిస్తారని మేము ధీమాగా ఉన్నాం। మా శ్రమను ప్రతి ఒక్కరూ గుర్తించారు। అందరూ దయచేసి సైకిల్ గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపించండి। మమ్మల్ని మా కుటుంబాన్ని నమస్కారం। మరి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా నన్ను తెలుసు, నాకు వాళ్ళు తెలుసు, వాళ్ళ సమస్యలు అవి కూడా ఎన్నో మీ తీర్చాం, ఇంకా తీర్చవలసినవి చాలా ఉన్నాయి। మరి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈ 26వ మా అమ్మాయికి ముక్క శ్రావణికి ఇక్కడ 26వ వార్డు కార్పొరేటర్గా టికెట్ ఇచ్చారు। ఆయన మా మీద ఏ నమ్మకంతో అయితే ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అఖండ విజయంతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడికి కానుకగా ఇద్దామని కోరుకుంటున్నాను। మరి చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేశారు, ప్రతి ఒక్కరూ కూడా అయ్యో చంద్రబాబు నాయుడు రాలేదే, ఇలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటే ఎంత బాగుండని ప్రజలు ఏ గడపకి వెళ్ళే ఏ ఇంటికి వెళ్ళే చెప్తున్నారు। చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధికి మేము వార్డులో చేసిన సేవకి ప్రజలందరూ కూడా 26వ వార్డు ప్రజలందరూ కూడా అఖండ విజయంతో మమ్మల్ని గెలిపించారని ప్రార్థిస్తున్నాను। గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం సమీపిస్తోంది। అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు, ఇంటింటికి వెళ్లి ఓటర్లను అర్థిస్తున్నారు। దీనిలో భాగంగా 28వ వార్డు టీడీపీ కార్పొరేట్ అభ్యర్థి నక్క అన్నపూర్ణ, ఓటగడ్డ తదితర ప్రాంతాల్లో ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు। ఈ ప్రచారంలో అన్నపూర్ణ దంపతులకు మహిళలు తిలకం దిద్ది హారతులు పడుతూ స్వాగతం పలికారు। ఈ సందర్భంగా అన్నపూర్ణ, కనకరాజులు మాట్లాడుతూ అధికార వైసీపీ పరిపాలన వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వార్డు అభివృద్ధికి తనకు అవకాశం కల్పించాలని కోరారు। అందరూ ఆదరించారు, అందరూ హారతులు ఇస్తున్నారు, అన్నీ మళ్ళీ మీరు రావాలనేసి అందరూ నన్ను అనుకుంటున్నారు। చంద్రన్న రాజ్యం రావాలి, వెలగపూడి రామకృష్ణ బాబు గారు మాకు ఎన్నో చేశారు, మేము అతను చూసుకొని మిమ్మల్ని కూడా మేము గెలిపిస్తాము అలాగని అందరూ చెప్తున్నారు బాబు। గడప గడపకి బొట్టు పెట్టుకొని వస్తున్నాం, అందరూ అలాగే మమ్మల్ని ఆదరించారు। ఈ ఓటగడ ప్రాంతంలో ప్రచారం సాగుతున్నది, ఇక్కడ సమస్యలు చెప్పడానికి ప్రజలు ఇళ్ల నుంచి వాళ్ళ అంతలు వాళ్ళే బయటకు వచ్చి మాకు సమస్యలు చెప్తున్నారు। ఈ 20 నెలల్లో ఏం కోల్పోయారో, ఓటేసిన తర్వాత ప్రభుత్వం ఎలా పాలిస్తుంది అనేది వాళ్ళే చెప్తున్నారు। ఈ ప్రభుత్వం పాలన బాగలేదు, మళ్ళీ చంద్రబాబు నాయకత్వం రావాలి, కొంతమంది జిల్లాల పొరపాటు చేయడం వల్ల మనం ఓడిపోయాము, లేకపోతే మన కార్పొరేషన్ పరిధిలో ఉన్న 4 MLA సీట్లు కూడా గెలిపించాం, మేము ఓట్లేసాం। ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మేయర్ సీటు టీడీపీకే రావాలని మేము కూడా మీకు ఓట్లేసి గెలిపిస్తాం। ప్రజలంతా సమస్యలు అన్ని నిత్యావసర ధరలు, ఈరోజు గ్యాస్ సిలిండర్ రోజు రోజుకి 5 రూపాయలు 50 రూపాయలు పెంచుకెళ్ళిపోతున్నారు సామాన్య। నగరంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది। దీనిలో భాగంగా 29వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉరికిట్ నారాయణ వార్డు పరిధి దండు బజార్, భారతీ ఆసుపత్రి ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు। గడప గడపకు వెళ్లి ఓటర్ దేవుళ్లకు కరపత్రాలు పంపిణీ చేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని అభ్యర్థించారు। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో సతీష్, రెహానా, బుల్లెట్ రవి తదితరులు పాల్గొన్నారు। ఈరోజు మా 29వ వార్డులోని రామజోగపేటలో ప్రతి గడపకు వెళ్ళి ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకొని ఈరోజు నాకు వైఎస్ఆర్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రీతిమ నేత ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు, అలాగే ఎంపీ ఎంవి సత్యనారాయణ గారు,
దక్షిణేశ్వర్ ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ గారు వీళ్ళు పిలుపు మేరకు ఈ రోజు ప్రతి ఏరియా ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్లి ప్రజల తాలక సమస్యలు తెలుసుకొని అమ్మా మా జగన్ మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పెట్టారు నవరత్నాల్లోనే మీకు ప్రతి ఒక్క పథకం అమ్మఒడి గాని వైఎస్ఆర్ ఆసరా గాని వైఎస్ఆర్ చేయొత్తు గాని ఇండ్లు గాని ప్రతి ఒక్కది కూడా మీకు అందుతుందా లేదా అనేది తెలుసుకోవడం జరిగింది బాబు ప్రతిదీ మాకు అందుతున్నాయి అమ్మఒడి మాకు మా అకౌంట్లో తల్లి అకౌంట్లోనే 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం వేయడం జరుగుతుంది అలాగే అమ్మఒడి కాకుండా ప్రతి ఇంటికి కూడా ఇల్లు లేని ప్రతి ఒక్కడికి కూడా ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది ఉదయాన్నే 6 గంటకి 1వ తారీఖు ఉదయం 6 గంటకల్లా పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ప్రజలు వాలంతల వాళ్ళు సంతోషంగా ఆనందంగా మేము వైఎస్ఆర్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం బాబా అని చెప్పడం అనేది మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా నేను చాలా సంతోషంగా ఉన్నాం ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి నగరంలో గ్రేటర్ ఎన్నికల ప్రచార హోరు వెలుస్తున్న ఎన్నికల కార్యాలయాలు కార్పొరేటర్గా గెలిపించండి 96వ వార్డు టీడీపీ అభ్యర్థి పీలా శ్రీనివాస్ విజ్ఞప్తి ఒక్క అవకాశం ఇవ్వండి 89వ వార్డు అభ్యర్థి అభ్యర్థన వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయి వెంకటలక్ష్మి ఆశాభావం గెలిస్తే వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా 91వ వార్డు అభ్యర్థి జ్యోత్స్న హామీ ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం